రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది మరియు వార్డు ముఖ్య నాయకులతో కలిసి ఆయా సచివాలయ పరిధిలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్ను ఉదయం 6 గంటలకే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తోందని అన్నారు. మిగిలిన హామీలను కూడా అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ, కూటమి ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ, దంపూడి భాస్కర్ యాదవ్, మన్యం శ్రీనివాసులు, 28వ వార్డు నాయకులు జయకుమార్, మణికుమార్, మెహబూబ్ పాషా, 37వ వార్డు సుబ్బారావు, కుమార్, రజని, సాగర్, 47వ వార్డు కౌన్సిలర్ అన్న అనిత, సుధాకర్, మురళి, ప్రమీళ, కుమారమ్మ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వస్తానా. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ని 31వ తారీఖునే ఇవ్వడం జరుగుతోంది. అది కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా చెప్పిన మాట ప్రకారం ఒక ప్రణాళిక బద్ధంగా చేయగలిగే శరిష్మా కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో పెన్షన్లు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఆయన ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం, ఎన్టీఆర్ మొదలుపెట్టిన పెన్షన్ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు 3000 నుంచి 4000 చేశారు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి చేపడతారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో 102 సచివాలయాల్లో 19,131 మంది లబ్ధిదారులకు వివిధ రకాలైన 28 రకాలైన పెన్షన్లకు పంపిణీ కార్యక్రమం ఈరోజు దాదాపు 75% ఇప్పటికే పూర్తయింది. మిగిలిన 25% కూడా సాయంకాలం 5 గంటల లోపల ఇంటింట్లో లేకపోయిన వాడు ఎక్కడున్నారో అక్కడ వెతికి ఇవ్వగలిగే శక్తి మన సచివాలయానికి అప్పగించడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఇది ఇంటికే వెళ్ళి పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.